నిజంపేట మండలం పరిధిలోని రజక్పల్లి, తిప్పనిగుళ్ళ, కల్వకుంట్ల, బచ్చిరాజుపల్లి, నందిగామ గ్రామాల్లోని హర్తహారం నర్సరీలను మంగళవారం డిఆర్డీఓ పీడీ శ్రీనివాస్ సందర్శించారు. నందిగామ నర్సరీ నిర్వహణ పనులు బాగున్నాయని గ్రామ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ను, వన సేవకుని అభినందించారు. అదేవిధంగా రజక్పల్లి గ్రామంలో ఉపాధి పనులను సందర్శించి జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పిస్తామని, కొలతల ఆధారంగానే కూలీల డబ్బులు చెల్లిస్తామన్నారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు మరియు టీఏలతో మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ రాజేందర్, ఏపీఓ శ్రీనివాస్, టీఏ రవితేజ, ఆయా గ్రామాల కార్యదర్శులు ఆరిఫ్ హుస్సేన్, ప్రశాంత్ గౌడ్, కవిత, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను శ్రీనివాస్, డిఆర్డీఓ మెదక్. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు నిజాంపేట మండలంలోని నర్సరీలను తనిఖీ చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్పారంటే అన్ని నర్సరీల్లో కూడా టెకోమా కంపల్సరీ పెట్టాలి, అదేవిధంగా అన్ని బెడ్స్లో ఖచ్చితంగా మొక్కలు ఉండాలి, ఎక్కడ క్యాజువాలిటీ అనేది ఉండవద్దు, తప్పనిసరిగా ప్రతి బెడ్లోనూ ప్రతి బ్యాగ్లో మొక్కలు ఉండే విధంగా చూసుకోమన్నారు. ప్రైమరీ బెడ్లో ఉన్న మొక్కలను పూర్తిగా అక్కడ ఉన్న విత్తనాలను పూర్తిగా వాడుకోవాలి, అదేవిధంగా గ్రామస్థాయిలో లోకల్గా దొరికే విత్తనాలను తీసుకొచ్చి పెంచితే మంచిగా పెరుగుతాయి కాబట్టి తప్పనిసరిగా ప్రతి నర్సరీలో అన్ని బెడ్లలో కూడా అన్ని బ్యాగుల్లో కూడా మొక్కలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కన్వర్షన్ బ్యాగ్స్ కానీ మెయింటెనెన్స్ బ్యాగ్స్ కానీ పూర్తిగా వాటి పైన శ్రద్ధ తీసుకోవాలి.